ఫ్రెండ్స్, ముఖం మీద ముడతలు, మచ్చలు, మొటిమలతో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క రెమెడీని ఫాలో అయితే చాలు, మీ ముఖం మీద ముడతలను తగ్గిస్తుంది. నల్ల మచ్చలు, గీతలు, పింపుల్స్, వాటి తాలూకు మచ్చలు, కంటి చుట్టూ నల్లటి వలయాలు, ఇటువంటి అన్ని రకాల సమస్యలను తొలగించడం మాత్రమే కాకుండా మీ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది, అలాగే మీ చర్మాన్ని తిరిగి యూత్ఫుల్గా మారుస్తుంది. అంతేకాకుండా ఈ రెమెడీ అనేది మీ చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ను కూడా తొలగించి మీ స్కిన్ను కాంతివంతంగా మారుస్తుంది. మరి ఈ రెమెడీ ఏమిటి అనుకుంటున్నారా? ఇది యాంటీ ఏజింగ్ సీరం. అయితే సీరం అనగానే బయట మార్కెట్లో కొనుక్కోవాలి అనుకుంటున్నారేమో, అలా ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే కేవలం 2 పదార్థాలతోనే ఈ యాంటీ ఏజింగ్ సీరంను మనమే ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ సీరంను ఎలా తయారు చేసుకోవాలో వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ సీరం కోసం ముందుగా మనకు కావాల్సినది బెండకాయ. అవును ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఏం చేయాలి అంటే 1 లేదా 2 బెండకాయలను, చిన్నవైతే 2 పెద్దవైతే 1 తీసుకొని ఆ బెండకాయలను ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత మీరు ఈ బెండకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 గ్లాస్ నీటిని తీసుకొని ఈ నీటిని కొద్దిగా వేడి చేయాలి. ఇప్పుడు నీరు కొద్దిగా వేడైన వెంటనే మనం ముందుగానే కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా నీటిలో వేయాలి. ఫ్రెండ్స్, బెండకాయలో ఉండే జిగురులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన స్కిన్ను రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ముడతలను నివారించడానికి కూడా బెండకాయ ఒక గ్రేట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినవి ఫ్లాక్స్ సీడ్స్. వీటిని అవిసె గింజలు అంటారు. మీరు 1 స్పూన్ అవిసె గింజలను కూడా ఈ బౌల్లో యాడ్ చేయండి. ఇప్పుడు ఈ నీటిని 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీరు మరుగుతున్నప్పుడు మనకు కొద్దిగా జెల్ రూపంలోకి మారుతుంది. మీరు నీటిని మరిగిస్తున్నప్పుడే మీకు ఈ విషయం అనేది అర్థమైపోతుంది. అలా నీరు జెల్ లాగా మారుతున్నప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మ సంరక్షణకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలను కానీ ముడతలను, మొటిమలను తగ్గించడానికి ఈ అవిసె గింజలు బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ నీరు అనేది జెల్లాగా మారింది. ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ నీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ జెల్ అనేది చల్లారిపోయింది. ఈ జెల్ను వేరొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మీరు 1 ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో 10 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకొని ఈ జెల్ను మీరు ఎలా ఉపయోగించాలి అంటే, ముందుగా మీరు ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీ ముఖాన్ని ఏదైనా టవల్తో పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత మీరు ఈ జెల్ను తీసుకొని మీ ముఖం మెడ భాగాల్లో చక్కగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ జెల్ను ఉంచుకుంటే చాలు. తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఈ జెల్ను అప్లై చేయడం మూలంగా మీ చర్మానికి మంచి తేమను అందిస్తుంది. ఇక మీ చర్మాన్ని తిరిగి యూత్ఫుల్గా మార్చడంతో పాటు కాంతివంతంగా మారుస్తుంది. ముఖ్యంగా ఈ జెల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పొడిబారిన చర్మాన్ని కూడా తేమగా మార్చి మన స్కిన్ను రిపేర్ చేస్తాయి. అలాగే ఓపెన్ పోర్స్ను కూడా ష్రింక్ అయ్యేటట్లు, అంటే ముడుచుకుపోయేటట్లు చేస్తాయి. ఇక మీరు ఈ జెల్ను ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసుకుంటే మీకు మరిన్ని ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.